వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. 2020 ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్రహస్థితి రీత్యా ఈ నెల ఈ రాశి వారికి ద్వితీయంలో రాహువు, సప్తమంలో అష్టమంలో కుజుడు, అష్టమంలో గురువు కేతువు, నవమ స్థానంలో శని, దశమంలో రవి బుధులు, ఏకాదశ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నారు. ఈ నెల ఈ రాశి వారికి సాధారణ పరిస్థితులే ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందదు. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దొరకదు. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతి పనిలోనూ ప్రతికూలత, అవమానాలు, అగౌరవము తప్పదు. ఉద్యోగస్తులకు తమ పై అధికారులతో, తోటి ఉద్యోగులతో విభేదాలు తలెత్తే సూచనలు గోచరిస్తున్నాయి. ఈ నెల వృషభ రాశి వారికి ప్రథమార్థంలో అనుకూలత, ద్వితీయార్థంలో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులు వారు ఆశించిన ఫలితాలు రావాలంటే బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు స్థాన చలనం ఉంటుంది. వ్యాపార రంగంలో స్థిరపడిన వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఆ ప్రయత్నాలను మరికొంత కాలం వరకు వాయిదా వేయడం మంచిది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. షేర్స్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఎవరినీ తొందరపడి నమ్మి మోసపోవద్దు. మధ్యవర్తిత్వానికి దూరంగా ఉంటే మంచిది. ఇతరులతో, అలాగే కుటుంబ సభ్యులతో పదాలను చాలా జాగ్రత్తగా వాడితే మంచిది. కోపాలకు, ఆవేశాలకు లోను కాకుండా శాంతంగా పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఏకాదశ స్థానంలోని శుక్రుడి యొక్క సంచార కారణంగా కళాకారులకు యోగదాయకంగా ఉంటుంది. అత్యాశకు పోయి చేతిలో ఉన్న ధనాన్ని కూడా పోగొట్టుకోకండి. అష్టమ కుజుడి వలన భార్యాభర్తల మధ్య అవగాహన లోపము, మనస్పర్ధలు, కలహాలు తప్పవు. కాబట్టి ఏ విషయాన్ని తెగేదాకా లాగకుండా సామరస్యంగా భార్యాభర్తలు ఇరువురు పరస్పరము కూర్చొని చర్చించుకొని ముందుకు సాగితే మంచిది. వాహన ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు అతివేగము పనికిరాదు. అనారోగ్యంతో బాధపడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. గ్రహదోష నివారణకు గాను వృషభ రాశి వారు శనికి తైలాభిషేకము, నల్ల నువ్వులను దానంగా ఇవ్వడము, సూర్య నమస్కారాలు, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన వలన గ్రహదోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. వృషభ రాశి వారు ధరించవలసిన అదృష్ట రత్నము నీలము, పచ్చ. వీరికి కలిసి వచ్చే రంగు వస్త్రములు నలుపు లేదా నీలం రంగు వస్త్రములు. ఇలాంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు ట్యాబ్లెట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.